న్యాయసేవ సంస్థ ద్వారా అందిస్తున్న న్యాయ సేవలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ కోర్ట్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి మండల న్యాయసేవ సంస్థ చైర్మన్ ధర్మవరపు వరుదిని అన్నారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం ముషిరాబా గ్రామంలో జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో అవగాహన ర్యాలీలో న్యాయమూర్తి వరుదిని ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన అవసరమని, వాటిని తెలుసుకున్నప్పుడే న్యాయం పొందగలమన్నారు. సంస్థ ద్వారా నిరుపేదలకు న్యాయ సహాయం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీలు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, 100,000 రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఉచిత సలహా అందిస్తామన్నారు. ఆర్టికల్ 39A ఈ అంశాన్ని తెలియజేస్తుందన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ సంస్థలు పనిచేస్తాయన్నారు. దీన్ని పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జాతీయ న్యాయ సేవా దినోత్సవం మనము ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 9వ తారీఖున జరుపుకుంటున్నాము. ఆ భాగంగానే ఇవాళ ఇక్కడ పెట్టడం జరిగింది, ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అసలు ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అనేది మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. మీ సమస్యలన్నీ పక్కన పెట్టండి. ఈ రోజున అసలు ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ రోజు ఏ చట్టం గురించి మనకి చెప్తుంది ఈ దినోత్సవం జరుపుకోవాలని, దాని గురించి చిన్న విషయాలు చెప్తాను. ప్రతి పౌరుడికి, అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి పౌరుడికి కూడా న్యాయం అందాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగం ఏర్పడింది. అట్లాగే ప్రతి పౌరుడికి, అంటే ఇక్కడ ఏ కారణంగా చేతనైనా, అంటే ఆర్థికంగా గనక ఒకవేళ ఏ పౌరుడికి కూడా తన సమస్యని పరిష్కరించుకోలేకుండా ఉండగలిగినప్పుడు, అట్లాంటప్పుడు మీకు ఉచిత న్యాయ సేవ అందించే ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగంలో 39వ ఆర్టికల్ 39A భారత రాజ్యాంగాన్ని సవరించి ఆ ఆర్టికల్ 39A మనల్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే భాగంగా జాతీయ న్యాయ సేవ అధికారుల చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ చట్టం కింద ఏ పేద ప్రజలు, అంటే కొన్ని అర్హతలు ఫిక్స్ చేశారు ఈ చట్టం కింద. ఏ పౌరుడైతే షెడ్యూల్ క్యాస్ట్ అయినా, షెడ్యూల్ తెగలైనా, లేదా పారిశ్రామిక కార్మికులైనా, లేదా ఏ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక అఫిడవిట్ తీసుకొచ్చి ఈ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది, అంటే మండల న్యాయ సేవ అధికార సంస్థ అనేది ఉంది మండల స్థాయిలో, అక్కడికి తీసుకొచ్చి మీరు కనుక అర్జీ పెట్టుకుంటే ఆ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. అయితే ఈ మండల న్యాయ సేవా సంస్థ అనేది మండల లెవెల్లో, మండల స్థాయిలో ఉంటుంది. అట్లాగే హైకోర్టు లెవెల్లో కూడా మీకు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఉంది. అట్లాగే మీకు జిల్లా లెవెల్లో కనుక చూసుకుంటే జిల్లా న్యాయ సేవా సదస్సును కూడా మన గ్రామ పంచాయతీ పరిధిలో 2007లో నిర్వహించుకోవడం జరిగింది. అప్పుడు చాలా అనేకమైన భూ సమస్యల్ని న్యాయవాదులు విలువైన వాళ్ళ సలహా ఇవ్వడం వల్ల నాకు తెలిసి సుమారు 18 కేసులు మనము ఈ సంస్థ ఆధ్వర్యంలో అలా పరిష్కరించుకోగలిగాం. అంటే సామరస్యపూర్వకంగా, అంటే అర్థం కాకుండా మనము కేసులు ఏదో చిన్న చిన్న విషయాలతోని మనము దానిపైన అవగాహన లేకపోవడంతో, ఎవరో చెప్పడంతోనో, లేకపోతే అవగాహన రాయితీతో మన కేసులకు వెళ్తూ ఉంటాం. కానీ ముందు దాని గురించి విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అసలు మనము కేసుకి వెళ్తున్నామంటే అది న్యాయస్థానంలో నిలబడుతుందా, దానివల్ల మనకు మేము వెళ్ళడం వల్ల మేలు జరుగుతుందా, లేదా ఎందనేది విషయం తెలుసుకోవాలి ఫస్ట్. విషయం తెలుసుకోకుండానే చాలా కేసులు వెళ్ళి సంవత్సరాల కొద్ది గడుస్తూ ఉంటాయి కోర్టులలో, తర్వాత మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఎక్కడో కాంప్రమైజ్ అవుతాం. ఆ కాంప్రమైజ్ అయ్యేదో ముందే ఆలోచిస్తే ఎలా ఉంటుంది, 5-6 సంవత్సరాల విలువైన కాలం, జడ్జీలకు ఎంత విలువైన సమయం అంటే మనం 5-6 సంవత్సరాల సమయాన్ని వృధా చేయడం వల్ల ఎన్నో కేసులు అక్కడ పెండింగ్లో పడిపోయి ఉంటాయి. మనం కూడా మరి చివరిదాకా ఉంటామంటే మళ్ళీ చివరిదాకా వెళ్ళాం, ఆ కేసులు మధ్యలోనే మళ్ళీ డ్రాప్ అయిపోతుంటాం. అలాంటి వాటి కోసం ఆవేశపూరితంగా వెళ్ళి కేసులు పెట్టుకోవడం కంటే ఆలోచన పరంగా మనం ఆలోచించి దాన్ని పరిష్కార మార్గంలో పరిష్కరించుకోవడం చాలా బాగుంటుంది. ఎవరి హక్కులు కూడా భంగం కలగొద్దు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి హక్కును వాళ్ళు తెలుసుకోగలగాలి, వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవాలి. దానికోసమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ కొన్ని నాకు తెలిసినటువంటి కొన్ని
న్యాయ సంబంధమైన విషయాలు చెప్తాను. ఈ గ్రామాల్లో ఎక్కువగా ఎలా ఉంటుందంటే ఆస్తి హక్కు చాలామందికి తెలియదు. మన హిందూ ఇంతకుముందు హిందూ చట్టంలో హిందూ వారసత్వ చట్టం ఉంది, దాంట్లో ఆడవాళ్లకు సమాన న్యాయం లేదు. ఇంతకుముందు రామారావు గారు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వరకు 83 వరకు ఎవరైతే పెళ్లిళ్ళు కానివ్వటం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు అనేది చేశారు. దాని తర్వాత ఈ 2005 చట్ట మార్పిడి జరిగింది. దాంట్లో అమెండ్మెంట్ చేసిన తర్వాత ఏంటంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతోటే సమానం, పుట్టిన ప్రతి వ్యక్తి ఆడ మగ తేడా లేకుండా ఆస్తిలో సమాన హక్కు అనేది కల్పించడం జరిగింది. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు.